ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దీక్ష వీడియోస్. టుడేస్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. కావలసిన పదార్థాలు: ఎగ్స్, ఆనియన్స్, కొత్తిమీర, మిర్చి, రుచికి సరిపడా ఉప్పు 1 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, టర్మరిక్ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, ఆఫ్ పెప్పర్ పౌడర్. కుక్ చేసి ఉంచుకున్న రైస్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక పసుపు, చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ మీరు ఫస్ట్ కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ సాల్ట్ వేస్తే ఎగ్స్కి పట్టేస్తుంది, రైస్కి తక్కువ అవుతుంది. అందుకని రైస్ వేశాక చూసుకొని మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఎగ్స్ వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి ఎగ్స్ వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ పైకి కనిపించే వరకు మనం బాగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చిల్లీస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు యాడ్ చేయడం వల్ల. బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎగ్స్ బాగా ఫ్రై అయ్యే వరకు. మిశ్రమాన్ని ఎంత బాగా ఫ్రై చేసుకొని కుక్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా వస్తుంది. అండి, ఎగ్ బాగా కుక్ అయిపోయింది, ప్యాన్కి అంటుకోకుండా నీట్గా ఉంది. సో మనం ఇప్పుడు రైస్ని వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను రైస్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. రైస్ కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందాం. ఇంతేనండి, సింపుల్గా స్పైసెస్ ఏం యూస్ చేసుకోకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.